ఇక ఇప్పుడు ఉడిపి గురించి. ఈ ఉడిపి క్షేత్రం స్వర్ణానది ఒడ్డున ఉంది. ఈ నదిలో ఒక నావలో ద్వారక నుండి విగ్రహాలు వెళ్తూ ఉంటే కృష్ణ బలరామ విగ్రహాలు పడతాయి. అది తెలిసిన మధ్వాచార్యులు ఆ కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ కృష్ణుడిని తీసుకున్న ప్లేస్ పేరే మాధవ సరోవరం. మనం క్యూ లైన్లో ఈ మాధవ సరోవరాన్ని చూసాము. మధ్వాచార్యులు వైష్ణవ గురువు. ఈయన ఉడిపి మొదలుకొని 8 పీఠాలు స్థాపించారు. మధ్వాచార్యులని ఫాదర్ ఆఫ్ అద్వైత వేదాంత అంటారు. ఇక్కడ దర్శనమిచ్చే బాలకృష్ణుడు ద్వారకలో రుక్మిణి పూజించిన కృష్ణుడు. రుక్మిణికి కృష్ణుడి బాలరూపం చూడాలని కోరిక ఉన్నప్పుడు విశ్వకర్మ దేవతల ఆర్కిటెక్ట్ చేసి ఇచ్చిన డైటీ. కృష్ణుడు వేణువు కాకుండా కవ్వంతో దర్శనమిస్తారు. అందుకే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చెక్క కవ్వాలు అమ్ముతారు. మేము కూడా ఒక కవ్వం కొన్నాము. ఈ టెంపుల్ని కృష్ణ మఠము అంటారు. ఇది స్క్వేర్ షేప్లో చతురస్రాకారంలో ఉంటుంది. ఈ గర్భాలయం ముందు ధ్వజస్తంభం కూడా ఉంటుంది. కానీ ధ్వజస్తంభం యొక్క స్టార్టింగ్ పాయింట్ పైన ఉండే పార్ట్ మనకి కనిపించదు, ఎందుకంటే బయట పైన ఎత్తులో ఉంటుంది, లోపల ఉండగా అది కనిపించదు. ఈవినింగ్ టెంపుల్ చుట్టూ మొత్తం దీపాలు వెలిగించి స్వామికి ఆరాధనలు చేస్తారు. పూర్వం కనకదాసు అనే భక్తుడు కృష్ణ దర్శనం కోసం వస్తే అక్కడ పూజారులు నిమ్నజాతి వాడని ఆలయ రూల్స్ కారణంగా లోపలికి అనుమతించలేదు. అప్పుడు గర్భాలయంలో కృష్ణుడు వెనుకకు తిరిగి చిన్న కిటికీ ద్వారా తన భక్తుడికి దర్శనమిచ్చారు. అప్పటి నుండి భక్తులందరూ ఈ కనకదాసు కిటికీ 9 హోల్స్ 9 రంధ్రాల ద్వారా స్వామిని దర్శించుకుంటారు. డైరెక్ట్గా గర్భగుడిలో ఉన్న స్వామిని అర్చకులు తప్ప ఎవరికీ ప్రవేశం కానీ దర్శనం కానీ లేదు. ఈ నవరంధ్రాలు మానవ శరీరంలోని నవరంధ్రాలకి ప్రతీక అని, ఇక్కడ ఈ నవరంధ్రాల ద్వారా కృష్ణుడిని దర్శిస్తే మరణ సమయంలో ఎటువంటి ప్రయాస లేకుండా ఆ స్వామి కనిపిస్తారని చెప్తారు. ఈ కనకదాసు కిటికీ కాకుండా కొద్ది దూరంలో మరో కిటికీ అవతల ఉంటుంది. క్యూ లైన్లో కాకుండా అందరూ ఆ స్వామిని కొద్దిగా కొంచెం కొంచెంగా ఆ కిటికీ ద్వారా కూడా దర్శించుకుంటారు. కానీ అంత క్లియర్గా స్వామి కనపడరు. ఇక్కడ గోశాల చాలా పెద్దది. చాలా ఆవులు, దూడలు, చాలా రకాలు, అన్ని దేశీ ఆవులే. పైన మూపురంతో చాలా బాగున్నాయి. పుంగనూరు వంటి చిన్న సైజ్ ఆవుల నుండి పెద్ద ఆంబోతుల వరకు కూడా ఇక్కడ ఆవులున్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ గోపాలుడికి ఇష్టమైన గోశాల ఇది. తర్వాత బయటికి వచ్చాక కరెక్ట్గా ఎగ్జాక్ట్ టెంపుల్ ఆపోజిట్లో చాలా ఓల్డ్ చంద్రమౌళీశ్వర ఆలయం ఉంది. అందులో పెద్ద లింగంని దర్శించుకున్నాము. ఇక్కడ కూడా చాలా మల్లెపూలు దగ్గరగా అల్లినవి కనిపించాయి. అండ్ ఫస్ట్ టైం మేము మొగలి పూలు ఇక్కడ చూసాము. మొగలి పూలని భగవంతుడికి ఇక్కడ ఆరాధించడానికి అమ్ముతున్నారు. ఈ ఆలయం పక్కనే అనంతేశ్వర ఆలయం ఉంది. ఇక్కడే మధ్వాచార్యుల వారి నాన్నగారు పూజారిగా ఆ స్వామిని సేవలు చేసుకునేవారంట. ఇక్కడ కూడా పెద్ద లింగం. ఈ లింగంలో విష్ణువు, శివుడు, పరశురాముడు అంతర్గతంగా కనిపిస్తారు. ఈ ఆలయంలో ఒక చిన్న గదిలో మధ్వాచార్యులు ధ్యానం చేస్తూ అంతర్ధానం అయి బద్రీక్షేత్రంలో ప్రత్యక్షమయ్యారంట. ఆ ధ్యానం చేసే ప్లేస్ కూడా డైరెక్ట్గా కాకుండా ఒక చిన్న కిటికీ నుండే చూడాలి. ఈ ఆలయాలన్నీ కూడా చాలా ఓల్డ్వి అండ్ చాలా వందల సంవత్సరాల పాత టెంపుల్స్. ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మేము మొదటగా చెప్పాను కదా, గీతాపారాయణం నిరంతరంగా ఒక బిల్డింగ్ ముందు జరుగుతుంది అని. మేము అక్కడికి వెళ్ళాము. ఆ మఠము శ్రీ మధ్వాచార్యులు 8 మఠాలు స్థాపించారు. దాని పేరు తులు అష్టమఠాస్ ఆఫ్ ఉడిపి. అందులో ఒకటి ఇది పర్యాయ శ్రీ పుట్టిగే శ్రీకృష్ణ మఠం దీని పేరు. ఇక్కడ మొదటి సన్యాసి వచ్చేసి శ్రీ ఉపేంద్ర తీర్థ స్వామీజీ. ఇక్కడ పూజించే విగ్రహము విఠలుడు, రుక్మిణి, సత్యభామ సహితంగా విఠలుడిని పూజిస్తారు. ఇప్పుడు ప్రస్తుత మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ. నెక్స్ట్ వచ్చే మఠాధిపతి శ్రీ సృషీంద్ర తీర్థ స్వామీజీ. మేము ఇక్కడ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ యొక్క దర్శనం తీసుకుని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఈ స్వామీజీ తన మొదటి పర్యాయంలో భగవంతుడు ఉత్సవ ప్రియుడు. అందుకనే రోజు రథోత్సవాలు. వర్షాకాలంలో తప్ప రథోత్సవం ఎప్పుడూ జరుగుతుంది ఇక్కడ. అందుకనే ఈ స్వామీజీ భగవంతుడు శ్రీకృష్ణుడికి డైమండ్తో చేసిన రథాన్ని ఆఫర్ చేశారు. తర్వాత కోటి గీత యజ్ఞం, కోటి గీత అంటే గీత, భగవద్గీతని
కోటి మార్లు రాయటానికి ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ అతడు పార్థసారథి గోల్డెన్ చారియట్, ఆ బంగారు రథాన్ని భగవంతుడికి ఇవ్వడానికి సంకల్పించుకున్నారు. మనకి రామకోటి శివకోటి తెలుసు కదా, ఈ భగవద్గీత కోటిమార్లు అనేది కొత్తగా ఉంటుంది. ఇక్కడ మఠంలో వాళ్ళు ఇది ప్రారంభించారు. ఇక్కడ మనం డొనేషన్ ఇస్తే బుక్ ఇస్తారు, ఆ బుక్లో మనం భగవద్గీత పారాయణం చేస్తూ భగవద్గీత శ్లోకాలు 700 మనకు తెలిసిన లాంగ్వేజ్లో, మనకు అలవాటు ఉన్న లాంగ్వేజ్లో రాయాలి, రాసి మళ్ళీ వాళ్ళకి పంపించాలి. సో నేను కూడా భగవద్గీత రాయటానికి ఒక బుక్ అయితే తీసుకున్నాను. భగవంతుడు శ్రీకృష్ణుడికి ఇష్టమైన పనులు, ఎంతో ఇష్టమైన ఉత్సవాలలో భక్తులు పాల్గొంటే ఆ శ్రీకృష్ణుడు కనకదాసు వంటి భక్తుని కోరిక తీర్చినట్లు మన కోరికలు కూడా తీరుస్తారు. హరే కృష్ణ.